guys, good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Iroju 8th and it's Wednesday. Enti morning e iroju Juhi ready ayipoyindi ani chustunnara. Em ledandi, iroju engagement undanamata na friend di. So akkadiki velthunanu. Natho paatu kontha mandi na friends kuda vastaru anamata. Vallandaru ready ayyaru okka nenu tappa. Ante nenu kuda almost ready ayyanu. Actually invitation lo 9 kane undi. 9 ki maamuluga time pedtharu kada. 9 kunte ippudu time enta ayindi telusa? Almost 11:30 avutundi. 11:20. Mem 11 ki veldam anukunnamu. Na valla వెయిట్ చేస్తున్నారనమాట. సో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయాను. నాకు ఏదో కాల్ కూడా వస్తా ఉంది. యా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయే ముందు నేను ఇంకా జ్యువెలరీ వేసుకోలేదు, ఒక్క జ్యువెలరీ కూడా వేసుకోలేదు. అది ఇప్పుడు చూసుకోవాలి ఏది వేసుకోవాలి ఏంటి అని. ప్లీజ్ ఇగ్నోర్ మై మెస్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇక్కడంతా. ఇంకా అక్కడైతే ఏకంగా మినీ డంప్యార్డే ఫామ్ అయింది. ఇప్పుడు లేట్ చేయకుండా అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బయటికి వెళ్ళే ప్లాన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడైతే నేను బ్లాగ్ ఏం షూట్ చేద్దాం అనుకోవట్లేదు. సో లెట్స్ సీ హౌ దిస్ డే గోస్ అండ్ నా డ్రెస్ జ్యువెలరీ ఏం వేసుకుంటాను అనేది నేను మీకు ముందు ముందు వ్లాగ్లో ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాను. ఇది గుర్తుంటే కింద కామెంట్ చేయండి, ఎప్పుడు తీసుకున్నాను ఏంటి అని. మీరు ఓల్డ్ బ్లాగ్ చూసుంటే గుర్తొస్తుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఈ జ్యువెలరీ విషయంలోనే పెద్ద కన్ఫ్యూజన్, ఏది వేసుకోవాలి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి. అందుకే నేను యూజువల్గా ముందు రోజు నైటే తీసి పెడుతూ ఉంటాను. కానీ ఆ రోజు ఎందుకో మరి పర్లేదు, నెక్స్ట్ రోజు తీయచ్చు కదా అని ఇది ఒక టైం వేస్ట్ అనమాట. ఫస్ట్ అది ఇది అనుకొని ఫైనల్లీ మమ్మీ ఇదంతా కాదు, సింపుల్గా ఉంది కదా డ్రెస్, దీంట్లోకి ఈ డైమండ్ సెట్ వేసుకో అదే బాగుంటుంది అని చెప్పి డైమండ్ సెట్ అండ్ దాంట్లోకి ఇయర్ రింగ్స్ మొన్న తీసుకుంది, అవి ఇచ్చేసింది అనమాట. సో జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ రితి జ్యువెలరీ అండ్ డ్రెస్ వచ్చేసి నేను మ్యాక్స్లో తీసుకున్నాను. దట్ టు లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. రిసెప్షన్కి వేసుకున్నాను. ఎవరు రిసెప్షన్కి ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, కానీ ఏదో రిసెప్షన్ పార్టీకి అయితే వేసుకున్నాను. మరి అప్పుడుది ఇప్పుడు అవైలబుల్లో ఉంటుందా ఉండదా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, కానీ అవైలబుల్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను కింద లింక్ చేసి ఉంటాను మీకోసం. అండ్ ఇక్కడ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాను. ఐ మెట్ సో మెనీ పీపుల్ అండ్ సో మెనీ సబ్స్క్రైబర్స్, చాలా మెంబర్స్ వచ్చారు, ఫొటోస్ తీసుకున్నారు. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్, వచ్చి మాట్లాడించినందుకు. అండ్ చాలా ఇయర్స్ తర్వాత వి మెట్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్. అలా ఇంటికి రాగానే హెడ్ఏక్ చాలా అనిపించింది నాకు. ఎందుకో అట్లా బయటకు వెళ్ళేసి వస్తే ఇన్స్టెంట్గా హెడ్ఏక్ వస్తుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ తగ్గదు. ఈ మధ్య నాకు ఎందుకో కాఫీ కంటే టీ సైడ్ ఎక్కువ గ్రావిటేట్ అవుతున్నాను, బట్ ఐ డోంట్ నో వై. కానీ మమ్మీ చేసే టీ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా సింపుల్ కూడా. జస్ట్ టీ పౌడర్ అండ్ కొంచెం ఇలాచీ ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని షుగర్ యాడ్ చేస్తే దట్స్ ఇట్. చాలా మెంబర్స్ మసాలా చాయ్ ఇష్టపడతారు, మేమైతే సింపుల్గా ఇట్లా చేసుకుంటాం. ఇది తాగిన వెంటనే నాకు ఎందుకో హెడేక్ తగ్గిపోతుంది. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే చేయించుకున్నాను టీ నాకు. టీ తాగిన తర్వాత చాలా రిలాక్స్డ్గా ఉంది. సో ఇదే మూడ్లోనే నేను మీకు నా జ్యువెలరీ చూపించేస్తాను. డైలీ వేర్వి నా లైఫ్ అంతటికీ కలిపినా కూడా నేను ఈ కొన్నే కలెక్ట్ చేయగలిగాను అనమాట. దీంట్లో కొన్ని కొన్ని వాటికి లింక్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని వాటికి లింక్స్ లేవు. కానీ మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇదంతా గోల్డ్ జ్యువెలరీ కాదు, దీంతో కొంచెం సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటెడ్ ఉంది అండ్ కొంచెం 1 gram ఉన్నాయి. అట్లన్నీ మిక్స్డ్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను ఏంటి ఎప్పుడు లేని జూహిత రెడ్ లిప్స్టిక్ వేసుకుంది అని ఎవరైనా అబ్జర్వ్ చేశారా? చేసుంటే లిప్స్టిక్ కాదు, లిప్ బామ్. నా లైఫ్లోనే దీనికి సెకండ్ ఛాన్స్ ఇచ్చాను అనమాట మామ. అయితే యూజువల్గా అయితే నాకు ఆ ప్రోడక్ట్స్ అస్సలు
పడవు హెయిర్ కానీ దేనికైనా ఇది పడుతుందా లేదా చాలా హైప్ ఉంది కదా ఈ లిప్ బామ్స్ కి సో ట్రై చేస్తున్నా అన్నమాట నో జడ్జ్మెంట్ రైట్ నో మంచిగా ఒక 15 డేస్ అన్న ట్రై చేసి ఇది ఎంతవరకు వస్తుందో ఏమో మరి ట్రై చేసిన తర్వాత ఐ లెట్ యు నో సో ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు లిటరల్లీ చాలా నెక్ పీసెస్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర యూజువల్ గా ఇయర్ రింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇయర్ రింగ్స్ జ్యువెల్కి వెళ్తే ఇప్పుడు అప్పుడే అవ్వదులేండి సో ఈ రోజు మీకు చూపించేస్తాను అన్నమాట నేను ఫస్ట్లీ జ్యువెలరీ అంతా ఇట్లా ప్లాస్టిక్ బాక్సెస్ లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాను సో నేను ఇంకా కొన్ని ఆర్గనైజర్స్ కూడా ఆర్డర్ చేశాను అన్నమాట అవి ఇంకా రావాల్సి ఉన్నాయి అవి వస్తే నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ బ్రేస్లెట్ సో ఈ బ్రేస్లెట్ వచ్చేసి ఇది ఏ బ్రాండ్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్ చాలా మినిమల్ ఉంటుంది అన్నమాట నాకు ఎక్కువ ఇట్లా డైమండ్ ఫినిష్ లాగా అనిపించే జ్యువెలరీ అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఎప్పుడైనా మీరు జ్యువెలరీ అనేది ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో వేసి జిప్ లాక్ కార్డ్స్ చాలా దొరుకుతాయి కదా సో ప్లాస్టిక్ దాంట్లో వేసి ఇట్లా మళ్ళీ ప్లాస్టిక్ బాక్సెస్ లో పెడితే అది మీకు ఎక్కువ రోజులు ఉంటుంది సో ఈ ఇలాంటి ఫేక్ జ్యువెలరీ ఏంటంటే మీరు వాటర్ తడపడం కావచ్చు లేదంటే పర్ఫ్యూమ్ స్ప్రే చేయడం బాడీ లోషన్స్ అప్లై చేయడం ఉంటే దీనికి కలర్ కోటింగ్ అయితే ఎక్కువ రోజులు ఉండదు సో చాలా కేర్ఫుల్గా యూజ్ చేసేసుకోండి సో స్నానానికి వెళ్ళినప్పుడు అంతా తీసేసుకుని వెళ్ళండి ఫింకేస్ వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను నాకు దొరికితే మోస్ట్లీ దొరుకుతాయి నేను ఎక్కువ అమెజాన్లోనే తీసుకుంటూ ఉంటాను కాబట్టి చూడంగానే ఇదే కనిపించింది అనమాట నాకు ఓకే దీనికి మంచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే మంచిగానే ఉంటుంది అనిపించింది నాకైతే బాగా నచ్చింది అనమాట వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేంజ్ చేసుకోలేదు ఏముందిలే పర్లేదని ఇది గోల్డ్ నాకు దగ్గర ఎక్కువ రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ ఫినిష్ ఉన్న జ్యువెలరీనే ఎక్కువ ఉంటాయి బికాస్ నేను అవే ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇప్పుడు అన్ని తీస్తున్నా మళ్ళీ సర్దుకోవడానికి ఉంటుంది చూడండి నాకు మామూలుగా ఉండదు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి తర్వాత ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్ వేర్గా ఎవరికైనా మంచిగా యూజ్ అవుతాయి సో ఇవి ఇయర్ రింగ్స్ ఇవి కూడా అంతే డైమండ్ కట్ లాగా ఉంటాయన్నమాట సో ఇవి ఎందుకు తీసుకున్నా అంటే దీంట్లో ఒక సెట్ లాగా తీసుకున్నా ఇంతకుముందు మీకు ఒక చైన్ చూపించాను కదా దానికి ఇట్లా కొంచెం వీక్ అట్టే ఉంది అండ్ దీనికి అట్లనే ఉందని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను ఒక్కొక్క ప్రోడక్ట్ ఎక్కువసేపు చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా చాలా ఉన్నాయి నా దగ్గర ఇంకొకటి ఏంటంటే ఇవి మీరు ఆల్రెడీ చూసుంటారు నా దగ్గర సో దీస్ ఆర్ ఫ్రమ్ జియా బ్రాండ్ ఇదేంటంటే సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ అనమాట చూసారా ఇంత నీటు పెట్టుకుందాం అనుకున్నా ఇట్లా అన్ని కలిసిపోయి ఉంటుంది ఈ స్టార్ది చాలా మెంబర్స్ చూసారు అండ్ చాలా మెంబర్స్ కొనుక్కొని నాకు ఇన్స్టాలో కూడా డిఎం చేశారు మేము తీసుకున్నామని చెప్పేసి ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కాబట్టి దీని గురించి నేను ఎక్కువ ఏం చెప్పాను అండ్ అలాంగ్ విత్ దట్ ఇది కూడా తీసేసుకున్నాను అప్పుడే సో ఇది కూడా చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా లాకెట్ వచ్చేసి సింపుల్ వీనెక్ డ్రెస్సెస్లకి చాలా బాగుంటుంది దాంట్లోకి ఇవి నేను ఇయర్ రింగ్స్ నేను బయట కొన్నానండి ఆన్లైన్లో తీసుకోలేదు మేబీ ఇవి ఒకటే ఆన్లైన్లో తీసుకున్నట్టున్నాను నాకు తెలిసి ఇవి సో ఇవి వచ్చేసి బయట ఎక్కడో తీసుకొని దానికి అట్లా మ్యాచ్ అవుతాయని చెప్పేసి అట్లా చేసేసాను అనమాట సో ఇవి దాంట్లోకి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి మోస్ట్లీ ఇవి ఎందుకు అన్నీ ఒకటే బ్రాండ్వే తీసుకున్నాను కాస్ట్ తక్కువ అయ్యిండొచ్చు డైలీ వేర్కి అంతకంటే ఏం కాస్ట్ పెట్టాలి అనుకున్నానేమో నా దగ్గర డైలీ వేర్ గోల్డ్ చైన్స్ ఏమి ఎక్కువ లేదండి సింపుల్గా ఒకటో రెండో ఉంటాయి ఆల్రెడీ మీకు చూపించేశాను సో ఇలాంటివి చాలా 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 బాగుంటాయి లుక్ ఎట్ దిస్ నేను ఇట్లా జ్యువెలరీ హాల్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ మన ఛానల్లో చాలా మెంబర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారనమాట ఇలాంటివి తీసుకోవడంలో హెల్ప్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను సో దిస్ ఇస్ ద వన్ మీకు ఏమైనా నచ్చితే మీరు కావాలంటే గోల్డ్లో కూడా చేపించుకోవచ్చు ఇది చిన్న లాకెట్ వచ్చేసి ఇట్లా డైమండ్ ఫినిష్ లాగా ఇలాంటివి నా దగ్గర ఒక రెండు మూడు ఉండింటాయి ఎందుకో ఈ ప్యాటర్న్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ సింపుల్ చైన్ వచ్చింది సో చెప్పాను కదా ఇవన్నీ వాష్ చేయడము ఎక్కువ పర్ఫ్యూమ్స్ యూస్ చేయడము చేస్తే డెఫినెట్లీ కలర్ ఫేడ్ అయిపోతాయండి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే చాలు జస్ట్ మీరు ఇట్లా జిప్ లాక్ బ్యాగ్స్లోకి వేసుకొని ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసేస్తే సరిపోతుంది ఇది ఇంకొక చైన్ అనమాట మోస్ట్లీ నా దగ్గర ఇట్లా డైమండ్ కట్ ఉండేటివి ఎక్కువ ఉంటాయి సో వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తాయి నేను ఇప్పుడు మీకోసం ఒకటి వేసుకొని చూపిస్తాను ఇది వేసుకుంటా నాకు ఇదంటే చాలా ఇష్టం నాకు బాగా నచ్చుతుంది హెయిర్ అడ్డం వస్తుందని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నా ఇలా కనిపిస్తుంది ఇన్కేస్ మీకు కొంచెం లెంత్ కిందికి కావాలనుకుంటే కూడా వెనకాల అడ్జస్టబుల్లే సో ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట లెంత్ బాగానే ఉన్నాయి అడ్జస్టబుల్ ఉన్నాయి చాలా చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయి కొన్నేలేండి ఇంకా చూపించేస్తాను మీకోసం త్వర త్వరగా ఇప్పటికే ఒక 6-7 చూపించినట్టున్నా నా దగ్గర మరీ ఎక్కువ కలెక్షన్ కూడా ఉండదండి చాలా డేంటి ఐటమ్స్ చాలా సింపుల్గా ఉండేటివే తీసుకుంటూ ఉంటాను నాకు యాక్చువల్లీ ఈవిలా అంటే చాలా చాలా ఇష్టం ఇంకొకటి ఉండాలి ఫేవరెట్ది మేబీ అది ఎక్కడో పెట్టినట్టున్నాను చూపిస్తాను సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట సాలిడ్ బ్లాక్ టాప్స్లోకి కానీ లేదంటే కాలర్ నెక్ ఉంటాయి కదా వాటిలోకి వేసుకొని పైన ఇది వేసుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇవన్నీ ఎప్పుడు వేసుకుంటావు జుహే అని మీరు అడగచ్చు
నాకు జస్ట్ కలెక్ట్ చేసి పెట్టుకోవడం ఇష్టం, ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లా వేసుకుంటూ ఉంటాను అనమాట. సో జనరలీ నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట మళ్ళీ గోల్డ్ తీసి ఇవి వేసుకుంటూ ఉండడానికి. ఈవిలా ఇది మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో ఇవేంటంటే మళ్ళీ లాకెట్స్ చేంజ్ చేయడానికి ఏమి ఉండదండి, మీరు ఒక చైన్ ఇస్తే దాంతోనే వాడుకోవాలి. మేబీ కొన్ని కొన్ని చైన్ చేసేట్టు ఉంటాయేమో. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్, లైక్ డబల్ వస్తుంది అనమాట. మొన్న ఇన్స్టాలో వేసుకున్నప్పుడు చాలా మెంబర్స్ లింక్ అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. దొరికితే నేను డెఫినెట్లీ కింద లింక్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేసి ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. ఎప్పటి నుండో తీసుకున్నావు కదా, సో ఇప్పుడు మేబీ ఉంటాయో ఉండవో. లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇవన్నీ నేను తీసుకోండి, లాస్ట్ ఇయర్ 6 మంత్స్ బ్యాక్ కొన్ని అలా. సో ఇట్లా ఇది డబల్ చైన్ అనమాట. డబల్ చైన్ కి ఇక్కడ సింగిల్ ఇది ఇచ్చేసారు కనెక్ట్ చేసి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డైమండ్ లో ఎలా అయితే ప్రిఫర్ చేస్తామో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో రియలీ రియలీ నైస్. ఇది ఆల్రెడీ నేను ఒక 2-3 సార్లు వేసుకున్నాను. పర్ఫ్యూమ్స్ ఏమి వేయలేదండి, నేను దీని మీద చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను. నేనైతే జ్యువెలరీని బాగా మెయింటైన్ చేస్తాను కాబట్టి అది నాకు పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. ఐ థింక్ ఇంకొకటి ఉన్నట్టుంది నా దగ్గర. నో, ఇంకొక ఫేవరెట్ ఉంది నా దగ్గర. ఐ షో యూ వెయిట్, ప్రస్తుతానికి ఇది చూపిస్తాను. దీన్ని నేను పెద్ద జుగాడ్ థింగ్ చేశాను. దీనికి యాక్చువల్లీ 2 అనమాట. సేమ్ లేయర్డ్ చైన్స్ ఇప్పట్లో చాలా ట్రెండింగ్ కదా. సో ఇది వచ్చేంటిది అయితే లేయర్డ్ చైన్ లాగే వచ్చింది. కానీ నాకు లేయర్డ్ కంటే ఏమనిపించింది అంటే ఇది ఈవిలైది కదా, సో ఆ లేయర్ తీసేసి ఈవిలైని దీంతో పాటు కలిపేశాను అనమాట. నాకు అట్లా బాగా అనిపించింది, ఇంకా కొంచెం బాగుంది వేసుకున్నప్పుడు కనిపిస్తోంది అనిపించింది. సో ఇట్లా స్టార్స్ అయినా వేసుకోవచ్చు, మీరు ఇట్లా లాకెట్ తీసేసి దీనికైనా వేసుకోవచ్చు. ఈ లాకెట్ కూడా ఇంకో చైన్ వచ్చింది, అది కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపించింది నాకు. సో అది తీసేసి నేను ఈవిలై జస్ట్ గోల్డ్ ఈవిలైని ఇట్లా కనెక్ట్ చేసేసాను అనమాట. ఇట్లాంటివి చాలా బాగుంటాయి యాక్చువల్లీ, మీరు ట్రై చేయండి. స్టార్స్వి నాకు చాలా ఇష్టం, నా దగ్గర 2 ఉన్నాయి. మీరు అదొకటి ఇదొకటి, కాకపోతే అది సిల్వర్ బేస్డ్, ఇది జస్ట్ నార్మల్ది. ప్రైజెస్ కూడా ఇవన్నీ చాలా తక్కువ అండి, నేను ఎక్కువ ప్రైజెస్ పెట్టాను. ఎందుకంటే మనం గోల్డ్కే ఎక్కువ ప్రైస్ పెట్టి వీటికి ఎక్కువ ప్రైస్ పెడితే ఇంకా ఏం పాయింట్ ఉంటుంది చెప్పండి తీసుకోవడంలో. ఇవి చూపించానా, ఐ థింక్ నో. ఇది వచ్చేసి సెట్, మొత్తం చైన్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, ఈ 3 ఒకటేసారి తీసుకున్నాను నేను. నాకు ఎందుకో ఈ సెట్ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది, సో అందుకే తీసుకున్నాను. ఫస్ట్ ఇది బ్రేస్లెట్ అనుకుంటా. మొత్తం అంతా ఇది లీఫ్, వాట్ యూ కాల్ ఇట్, లీఫ్ థీమ్ లో ఉండే జ్యువెలరీ అనమాట. ఇట్లా లీఫ్ వస్తుంది అండ్ చైన్ అన్నిటికీ సిమిలర్. ఇది కొంచెం రోజ్ గోల్డ్ అనమాట, గోల్డ్ కాదు. నాకు రోజ్ గోల్డే ఇష్టం కొంచెం గోల్డ్ కంటే. ఫస్ట్ ప్రిఫర్ చేసేది రోజ్ గోల్డ్ అండ్ తర్వాత గోల్డ్. ఇట్లా వస్తుంది అనమాట. మనకు బ్రేస్లెట్ కూడా అడ్జస్టబుల్, 2 లింక్స్ ఇచ్చి ఉంటారు. మీరు కొంచెం సన్నగా ఉన్నా కూడా ఫిట్ అయిపోతుంది, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ చైన్, ఇది కూడా సేమ్ లీఫ్ థీమ్ అని చెప్పాను కదా, అలాగే వచ్చేస్తుంది. చైన్ కూడా మంచి, మీరు ప్రిఫర్డ్ లాంగ్ అనుకుంటే లాంగ్, లేదంటే షార్ట్ కి కూడా లింక్స్ ఉండేటివే తీసుకోండి ఎప్పుడైనా. ఐ థింక్ ఎస్ ఫ్యూచర్లో మీరు లాంగ్ ఇష్టపడచ్చు, అప్పుడు వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇట్లా లీఫ్ ప్యాటర్న్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేసింటే మోస్ట్లీ నేను అవన్నీ ఇట్లా డైమండ్ కట్స్ లాగే కనిపిస్తాయి, ఎందుకంటే నాకు అవే ఇష్టం, బాగుంటాయని చెప్పేసి. అండ్ లాస్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. నేను ఇవి ఏదో ఫంక్షన్కి పెట్టుకున్నాను అండి, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు వేసుకుంటాను. అంటే ఒక్కొక్కసారి డైమండ్ సెట్స్ మాత్రమే ఉంటాయి, దాంట్లోకి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ ఉండవు అనుకోండి. సో అప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి నాకు తెలిసి మోస్ట్లీ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటా ఈ వీడియో. ఎవరైనా జ్యువెలరీ, సింపుల్ జ్యువెలరీ కలెక్షన్ అడిగితే ఈ వీడియో లింక్ చేసేయచ్చు నేను. సో అంతేనా, ఐ స్టిల్ హ్యావ్ 1 మోర్. ఇందాక చెప్పాను కదా ఈవిలై దానికి చైన్ వచ్చింది అని చెప్పేసి. ఇది కొంచెం పెద్దగా ఉంది, లైక్ ఇట్స్ వెరీ వెరీ బిగ్ అనిపించి తీసేసా దీన్ని. సో ఇక్కడ ఏంటి, యా ఇది ఇంకా నేను వేసుకోలేదు, ఇది మొన్ననే తీసుకున్నాను. ఇంకా వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో ఇది అనమాట, దిస్ ఈస్ ద వన్. ఇది సిల్వర్ బేస్డ్, చాలా బాగుంటుంది. అండ్ వెయిట్ ఉందన్నమాట, నేను చూసినప్పుడు వెయిట్ ఉండదు అనుకున్నాను. కానీ ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంది కదా, దీన్ని ఏమంటారు, రోజ్ క్వార్ట్జ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అండ్ దీని చిన్నగా డైమండ్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, నాకు భలే నచ్చింది ఇది. అసలు తీసి వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో మరి, ఇట్స్ రియలీ ప్రిటీ. ఐ థింక్ దట్స్ ఆల్ ఐ హ్యావ్, అంటే చైన్స్ అండ్ బ్రేస్లెట్ తర్వాత ఆ విషయంలో. అండ్ ఇయర్ రింగ్స్ డబ్బాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూపిస్తూ కూర్చుంటే అస్సలు అవ్వని పని, అస్సలు అవ్వదు, చాలా ఉన్నాయి. ఇవన్నీ చూపించలేనండి ఇప్పుడు. ఏమన్నా ఆన్లైన్లో కూడా తక్కువే తీసుకున్నా ఇయర్ రింగ్స్ మోస్ట్లీ అన్నీ, నేను స్టోర్కి వెళ్ళే తీసుకుంటూ ఉంటాను. ఐ థింక్ చైన్స్ విషయంలో దట్స్ ఆల్ ఐ హ్యావ్ విత్ మీ. అండ్ డైలీ వేర్ వాచ్ 2 ఉన్నాయి, ఒకటి వచ్చేసి ఇది ఫాజిల్ది, మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు నాకు. ఇది ఇంకా అవైలబుల్లో ఉంది అంటే నేను డెఫినెట్లీ ఇస్తాను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ జోకర్ అండ్ విచ్ కింద ఉంది, పైకి తీసుకురాలేదు ఇప్పుడు, చూపించలేదు. సో దట్స్ ఫర్ మై జ్యువెలరీ. ఒకసారి అన్నీ జస్ట్ పెట్టి క్లోజప్ షాట్స్ తీసుకొని మీకు క్లోజప్లో అన్నీ పరిచి చూపిస్తాను. అండ్ తర్వాత ఇవన్నీ సర్దుకోవాలి.
సో దిస్ ఇస్ ఆల్ ది జ్యువెలరీ దట్ ఐ హ్యావ్ మీకు చూపించడం మిస్ చేసిండేది ఓన్లీ దీస్ ఇయర్ రింగ్స్ సో ఇయర్ రింగ్స్ నాకు తెలిసి 1 gram అనుకుంటాను సో ఇది నా దగ్గర ఉన్న కంప్లీట్ ఎవ్రీడే జ్యువెలరీ అలాంగ్ విత్ మై సింపుల్ చైన్ ఈ బ్రేస్లెట్ ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పేశాను మళ్ళీ మళ్ళీ చెప్తే మీకు బోర్ కొడుతుంది సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ సో మీకు రెఫరెన్స్కి ఇంకెప్పటికీ ఇదే వీడియో ఉంటుంది కొత్త కొత్తవి ఏమైనా తీసుకుంటే మీకు డెఫినెట్లీ బ్లాగ్స్లో షేర్ చేస్తే ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇది ఇది రీసెంట్ యే వి డిడ్ ఇట్ ఈరోజు నాది చీట్ డే అయిపోయింది యాక్చువల్లీ నిన్న కూడా కొంచెం అయింది ఈరోజు ఇంకా పొద్దునుండి బయట తిన్నాం కాబట్టి దోశ తినాలి అనిపిస్తుంది నిన్న మమ్మీ వాళ్ళు నన్ను ఇంట్లో వదిలేసి ఒకదాన్నే చిన్నపిల్లలు లాక్ వేసుకొని వెళ్ళిపోతారు చూడండి అట్లా పోయినారు రమ్మంటే ఏం రాలేదు అది ఎవరు పోతారు నాకు ఓపిక లేదు నిన్ను అసలు బయటికి పోయేకి నా లంగా అని కోని తీసుకురమ్మంటే అక్కడ చూసి నచ్చలేదని ఎన్నికకు వచ్చేసినారు మా ఆంటీ కూడా స్టిచ్చింగ్ చేసే ఫుల్ బిజీగా ఉన్నారు ఆంటీ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు మీకు అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో వస్తుంది అంతవరకు నేను వెయిట్ చేస్తాను ఫ్రైడే 2 days నుండి వెయిట్ చేస్తాను ఆంటీ కోసం ఆంటీ వీడియో చూసే టైం ఉంటే ఈ ఫిల్ చేసి వీడియో చూస్తే తొందర పిలిచాను ఆంటీ నా హాఫ్ సారీ తొందర రెడీ కావాలి మళ్ళీ నాకు అసలే అది ఆంటీ మాకు 2 days లో ఇచ్చేస్తారు సో నో ప్రాబ్లం ఇప్పుడు ఏం చేస్తాను ఇంతకి చట్నీ చేస్తా ఓకే చట్నీ రెసిపీ చూస్తారా చాలా ఇట్లా టకటకా అయిపోతుంది అయ్యో 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 పిన్ని 100% పిన్ని నేను ఎప్పుడు అసలు పిన్నికి ఇట్లా తెలిసిపోతుందేమో అండి నేను వీడియో తీస్తా ఉంటే అప్పుడే ఫోన్ చేస్తుంది ఖచ్చితంగా 100% పిన్ని నేను చెప్పినా కదా మీ చెల్లి గారు ఫోన్ చేస్తున్నారండి తీసుకోండి మళ్ళీ మాట్లాడతా మళ్ళీ మాట్లాడతా అని చెప్పు మీ మధ్య లోపల టకటక మీకు చట్నీ పల్లీల చట్నీ ఫేమస్ చాలా అప్పుడే చూపించినాము చూపించామా ఎప్పుడో 1 year బ్యాక్ ఫస్ట్ అయితే మమ్మీ ఇట్లా మిర్చిస్ అన్నిటిని వాటర్ వేసి మగ్గిస్తుంది అనమాట ఎంతసేపు ఒక 5 minutes అంతే చాలా సింపుల్ 5 minutes లో క్లోజ్ అయిపోతుంది నిన్న నేను చట్నీ వేసుకుందామని చూసిన నిన్న కూడా నా అంతా నేను దోశ నేను ఇట్లా వేయించి పెట్టుకుంటా పల్లీలు స్టాక్ పెట్టేస్తుంది అక్కడ పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు కదా పొట్టు తీసి నీట్ గా అయితే అప్పటికప్పుడు వేయించుకొని దాన్ని చేయాలంటే కష్టం పూజ అది లేట్ అవుతుంది కదా ఇట్లా పల్లీలు ముందే వేయించుకొని ఆంటీ వెళ్ళి లేట్ అయింది వేయించి చెప్తాయిలే అండ్ ఎక్స్ట్రా ఇట్లా డబ్బాలు డబ్బాలు ఉంటాయి ఇంట్లో మా ఇంట్లో పల్లీల చట్నీ తప్ప వేరే చట్నీ తినరండి లైక్ కొబ్బరి చట్నీ తినరు అండ్ పప్పుల చట్నీ తినరు అవేం తినరు సో అంటే నేను కూడా తినను ఫస్ట్ మళ్ళీ తినరు అంటే అదే తినము తినరు కాదు తినము నేను కూడా తిన్ను నాకు పల్లీల చట్నీనే ఇష్టం పల్లీల చట్నీలో రెడ్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ వస్తుంది మిర్చిస్ మారుతాయి అంటే గ్రీన్ అండ్ అది మామూలు చట్నీ అయితే గ్రీన్ రెడ్ చట్నీ కావాలనుకుంటే ఎర్రమిరపకాయలు వేసుకుంటాము సో ఇక్కడ ఇంకా ఇది కొన్ని వాటర్ వేసింది ఇంకొన్ని యాడ్ చేసింది ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివ్ లో ఉందో లేదో చూసేసుకోండి ఓకేనా అండ్ ఫాలో చేసేయండి 150k అంత తొందరగా చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ కంటే ముఖ్యం లైక్ చేసేయండి వీడియోని ఓకేనా అండ్ లాస్ట్ వీడియో టు లాస్ట్ వీడియో చాలా మంది బాగా లైక్ చేశారు అండ్ దీనికంటే ముందు వీడియో నాకు తెలిసి హాల్ వీడియో ఉంటుంది హాల్ కూడా కాదు మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ కి నీడెడ్ అనమాట మై టాప్ ఫేవరెట్స్ ఇఫ్ ఇన్ కేస్ అది ఎవరైనా మిస్ అయితే దాన్ని కూడా చూసేయండి అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ ఎవ్రీవన్ బై గైస్ బై మమ్మీ బై చట్నీ ఉంది బై